వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని రీసర్వే అవగాహన సదస్సు కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో అధికారులు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. రెండేళ్లలో ఎన్నో చారిత్రాత్మకమైన గొప్ప నిర్ణయాలు సీఎం జగనన్న సారథ్యంలో ఈ ప్రభుత్వం తీసుకుందని ఆయన అన్నారు. రీసర్వే కార్యక్రమం మూడేళ్లలో రాష్ట్రంలో పూర్తి చేసి తీరుతామని, రికార్డుల స్వచ్ఛీకరణ ఖచ్చితంగా చేపడతామని ఆయన అన్నారు. 983 కోట్ల రూపాయల సర్వేకు కేటాయించడం జరిగిందని, సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకున్నామన్నారు. రీసర్వే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎవరూ దీనిపై అపోహలు పడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీఓ శ్రీధర్, మున్సిపల్ చైర్పర్సన్ రాధాకుమారి, ఎమ్మెల్సీ వర్మ, డీసీసీబీ మాజీ చైర్మన్ పాలవలస విక్రాంత్, ఆర్డీఓ కుమార్, సర్వే ఏడీ కె ప్రభాకర్, ఏవీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు పేరు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. ఈవేళ మీ అందరి ఆశీస్సులతో అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వం, మన ప్రీతో ముఖ్యమంత్రి, ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు మనం చూసాం ఈ 2 సంవత్సరాల్లో. అందులో అత్యంత ప్రయోజనకరమైంది భూ సమస్యలు సహజంగా పరిష్కరించే ఈ రీసర్వే ప్రారంభించుకొని సర్వే రాయి వేశాం. సర్వే డిపార్ట్మెంట్ ఇది కూడా ఎంతో ప్రెస్టేజ్గా ఈ కార్యక్రమం చేపట్టింది. సమర్థులైనటువంటి అధికారి జేసీ గారిని, మరి నివాస్ గారిని వేశారు. మా శ్రీకాకుళం డివిజన్లో బోలాకి మండలంలో మొన్ననే ఈ కార్యక్రమం ప్రారంభించాం. అలాగే రెండవ కార్యక్రమంగా ఇక్కడ పాలకొండలో మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. పరశురాంపురం గ్రామంలో మొట్టమొదటిసారిగా రీసర్వే కార్యక్రమం ప్రీత ముఖ్యమంత్రి జగనన్న గారికి ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి కార్యక్రమం. మరి ఈ రాష్ట్రంలో రీసర్వే చేసి గ్రామాల్లో ఉన్నటువంటి భూ సమస్యలు, పగువులు పరిష్కరించాలని శాశ్వతంగా రైతులకు, ప్రజలకు మంచి ప్యూరిఫైడ్ రికార్డ్స్ అందించాలన్న లక్ష్యంతో చేసే కార్యక్రమం ఇది. ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు, ఇతర పెద్దలు చెప్పారు. మరి అటువంటి మంచి కార్యక్రమానికి చేసినటువంటి అతిథులు మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు. సర్వే ఆఫ్ ఇండియా టెక్నాలజీ తీసుకొని చాలా చక్కనైనటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది రాష్ట్రంలో. ఎక్కడ తొందరపడద్దు, 1-2 సార్లు దీని మీద సరైనటువంటి అవగాహన తీసుకొని సరైనటువంటి నైపుణ్యమైనటువంటి కార్యక్రమం ఇది. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి శాశ్వతంగా గ్రామాల్లో సమస్యలు లేకుండా చేయని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమం కనుక దయచేసి దీన్ని అర్థం చేసుకుని ఈ కార్యక్రమంలో సర్వే టీం ఇక్కడ ఉంటుంది. వాళ్ళు చేసేదానికి ఎక్కడైనా అవసరమైతే రైతులు, మీరు కూడా అందులో భాగస్వామ్యులు కండి. వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళు సహకరించండి. మంచి రికార్డ్స్ తయారు చేసుకుంటుంది మనకి, మన కోసమే ఈ కార్యక్రమం. ఇది ఎవరో మనకు కావాలంటే జరిగే పని కాదు. ఇది ప్రభుత్వమే ఆలోచించి మరి ముఖ్యమంత్రి గారు ఎంతో అందరికీ ప్రయోజనం జరగాలి, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అన్నట్టు లక్ష్యంతో చేసిన మంచి కార్యక్రమం. దీన్ని విజయవంతం చేయండి. మరి దీనికి అధికారి కూడా క్షుణ్ణంగా దీని మీద అవగాహన ఉన్నటువంటి మరి జేసీ గారిని పెట్టారు.